ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాదీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అనంత కళ్యాణ గుణసంపన్నుడై ఆశ్రిత వాత్సల్యైక జలధగా వెలుగొందుతూ అపారమైనటువంటి కృపారస వృష్టిని దర్శించిన భక్తుల మీద నిరంతరము ప్రసరింపజేసేటటువంటి భక్తవత్సలుడు భగవంతుడు. ఆ పాదమస్తకం స్వామి దర్శనం పొందటం విశేషం. ఏ భగవంతుడి యొక్క దివ్య చరణములను ఆశ్రయించడం ఆచరణ యోగ్యమైనటువంటి జీవన విధానానికి నాంది వాచకమో అటువంటి భగవంతుడిని మనం దర్శిస్తున్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో. వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వాములు నిర్వహించే నిత్య కళ్యాణోత్సవం. లోక కళ్యాణమై జగత్ కళ్యాణమై అచించద్భుత నిత్యైవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై తిరుమణి కస్తూరి తిలకంబు కమనీయ కాంతి నెన్నుదుటనన్ గ్రాలుచుండ కౌస్తుభమణి నత్ర కాంచనహారంబు ఉరమున శృంగార భరముగా పవిత్రేణ భునాహిమ శుక్రేణ పవిత్రేణ సమేన ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదేజాగాద్ పుష్టాయోరేణ వైశ్వానర్భునాదు వాద ప్రాణేషు పృథివీ పయసాపయోగ్ని మా పునీత తస్మై సరస్వతే ఛేదగం సద్మదోదగం పవమానే స్వస్తయనే సుతగాహి పయాస్వతే ఋషభిస్తం మృదూరస బ్రాహ్మణే శృతగం ఇదం పవమానది సంతున ఇమం లోకమదో అమం కామాన్ సమద్దయంతున దేవే దేవై సమాబ్రదా పవమానే స్వస్తయనే సుతగాహి కరస్తద ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పరదేశద తేన సస్తదారేణ పవమాన్యం పునంతు మాం రాజాపత్యం పవిత్రం సదోద్యమగం ఔషధయోగ్యం
శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రము నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మన ఇంట ఉండి మనం ఉన్న చోటు నుంచి వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. సర్వలోక రక్షకుడు, అఖిలలోక పాలకుడు, సమస్త భక్తజన పోషకుడు, ఆశ్రిత వాత్సల్యక జలధి భగవంతుడు, అపారమైనటువంటి కృపార సృష్టి నిరంతరము భక్తులపైన ప్రసరింపజేసేటటువంటి మహానుభావుడు, పిలిచిన పలికే దేవుడు అయ్యా వెంకటేశ్వర అంటాం. ఎలా పిలిస్తే కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మత్స్యోదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, ప్రద్యుమ్న, ఇలా ఎలా పిలిచినా ఆయన పలుకుతాడు. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఉంది భక్తులారా. ఈ కలియుగంలో గోవిందాని పిలిస్తే ఆయనకు చాలా ఇష్టం, ఆనందం కూడా. అందుకనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని ఎక్కడెక్కడ ఉండి వీక్షిస్తున్నా ఒక్కసారి మనము రెండు చేతులు జోడించి గోవిందాన్ని పిలుద్దాం. తద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మనం ఒక్కసారి భక్తితో గోవింద అంటే ఆయన 100 సార్లు గోవింద అన్నటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు. కాబట్టి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకోవటం మన ధర్మం. అన్నమాచార్యుల వారు కూడా అదే చెప్పారు. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడే అన్నాడు. కోరిన కోరికలు తీరుస్తాడు మహానుభావుడు. మరి కోరకపోతే, కోరకపోయినా కూడా వారి కోరికలను గుర్తించి తీర్చగలిగిన వాడు ఈ కలియుగంలో ఈయనొక్కడే. అందుకని ఇతడొక్కడే సర్వేశ్వరుడు, శ్రీత కమలాక్షుడు, శ్రీ వెంకటేశ్వరుడు అంటారు. అర్చక స్వాముల వారు విఘన స్వాముని ప్రోక్తంబైనటువంటి వైఘానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన నిర్వర్తించారు. సూత్రవతి జయాసమిత విశ్వక్సేనల వారిని ఆహ్వానించి నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అన్నారు. తదుపరి స్థలశుద్ధి, మనశుద్ధి, వచశుద్ధి అనే విధముగా శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఇక్కడ మూడు విధానాలు మనం చెప్పుకోవచ్చు. స్థలము పరమ పవిత్రమైనటువంటి తిరుమల. ఎంత దూరాన ఉన్నా తిరుమల అనుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. అందుకనే పిల్లలోకాచార్య స్వామివారు ఎన్నూరేస్తున్నం ఎన్ పేరేస్తున్నం అన్నాడు. నా ఊరు చెప్పినా నా పేరు చెప్పినా నేను అనుగ్రహిస్తాను అన్నాడు భక్తులారా. కాబట్టి ఒక భక్తుడు అనుకుంటున్నాడు, అల్లన ఏడు కొండలకు ఆవల నిండి వెలుంగువాడు, ఆ నల్లనివాడు దివ్యమగు నామము కలిగిన వాడు, వారి జనాభుడు వెంకటేశుడై చల్లని చూపుతో మము చాలా బ్రోచి అనుగ్రహింపడే అని. ఆ భక్తుడిని అనుగ్రహించడానికే ఇదిగో అంకురార్పణ కైంకర్యం. సజ్జ అంకురార్పణ అని వైఘాన సాగమని చెబుతున్నది. పుష్పముల చేత, అక్షల చేత, అక్షతల చేత, అనేక విధములైనటువంటి పద్ధతుల్లో అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏ చెట్టుకు ఏ కొమ్మకు లభించినయో స్వామి కైంకర్యములో వినియోగించబడుతున్నాయి ఈ పుష్పాలన్నీ కూడా. అందుకనే తిరుమలకు పుష్పమంటపము అనే పేరు. కళ్యాణోత్సవంలో పుష్పమాల పరివర్తనం విశేషంగా జరుగుతుంది. ప్రస్తుతం అంకురార్పణ అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఇది చాలా విశేషమైనటువంటిది. ప్రారంభము శుభసూచకమైనప్పుడు ముగింపు ఆనందదాయకంగా ఉంటుందని పెద్దల మాట. ఆ విధంగా అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తించిన తదుపరి సర్వరక్షకుడు, లోకరక్షకుడు, లోకైక రక్షకుడు, జగద్రక్షకుడైన స్వామివారికి, అమ్మవారికి రక్షాబంధన కైంకర్యం. ప్రతిసర బంధనము అని వైఘాన సాగమ శాస్త్రం చెబుతున్నది. ఆ విధమైనటువంటి రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తించడానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. శుభప్రదమైనటువంటి చూత పల్లవములు, మామిడి ఆకుల చేత నిండి ఉన్నటువంటి తిరుమల కళ్యాణ మంటపం విశేషమైనటువంటి శోభను సంతరించుకుని భక్తులందరి ఇంటా కూడా సకల శుభాలను కలిగించేటట్టుగా విరాజిల్లుతూ ఉన్నది. వీక్షించే భక్తులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఆనందాన్ని కలిగిస్తున్నది. రక్షకుడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు, రక్షరక్షక సంబంధాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి రక్షాబంధన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్పయామి ఆర్ఘ్యపాద్యాజమనయ్యోపచారాం సమర్పయామి పూజయామి.
ఓం అనంతాయ నమః తేజాయ నమః నాగరాజాయ నమః సహస్రేరుజాయ నమః గోమదీపాలంకరణార్థ మక్షదాం ధారయామి గురుభాగం నివేద్యామి తాంబూలం పరిగృహదా తాంబూలం నివేద్యామి ఆవాహనార్థనకదాజ్యో నమః పునరాజ్యపాద్యాతమనయాది చిత్రోపచారాం సమర్పయామి సుప్రేతః సుప్రసన్నాం వరదో భవంతు హరి ఓం స్వస్తినో మమేతమస్విన భగ స్వస్తి ధేంజాతిర్వణ స్వస్తి భూషా సురో దాతున స్వస్తి జావా ప్రతిమే సుచేతన స్వస్తే వాయుమ బ్రవామహే సోమం స్వస్తి భువనస్ హస్పతి బృహస్పతి సర్వాగణం స్వస్తే స్వత్యాదిత్య సోపవంతున విశ్వే దేవానోజ్యా స్వస్తే వైశ్వానరో సురగ్నిం స్వస్తే దేవాంధ్రువ స్వస్తే స్వస్తినో రుద్రక్పాద్వంబస స్వస్తి మిత్రవరుణ స్వస్తే రేవతే స్వస్తిన ఇంద్రశ్చాగ్ని స్వస్తినో అదే కృతి స్వస్తి పంథ మనోద్రేమోంద్రమదాభివృతమే స్వస్తి అనంతరిక్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవదానాం అసురగ్నమిందాసకపజ్జస్సో నావావివారుహేమ అంజమాంగేరసంగయం చ సుస్తాత్రేయమనసాత్రాక్షం రైతపాణేశ్వరం ప్రపద్యే స్వస్తి సంపాదేష్నవయన్నో అస్తు ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నేస్త రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం శుభగం శుభం అంటూ స్వస్తి సూక్తయుక్తముగా అర్చక స్వామి వారు నాగరాజం ఆవాహయామి ఆదిశేషం ఆవాహయామంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులంతా గోవింద అని స్వామిని వేడుకుంటూ ఉండగా రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. నిరుపమ గుణ సింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిగమవేద్యుడు అదే మనం వేదవేద్యుడు అంటాం. వేదములను రక్షించినటువంటి మహానుభావుడు అటువంటి స్వామివారి నిత్య కళ్యాణోత్సవం ఈరోజు మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. అర్చక స్వామివారు చక్కగా సంకల్పాన్ని చెప్పుకుంటున్నారు భక్తిగా. ఏమంటే భక్తి ప్రధానం. భగవంతుని చేరడానికి అనువైనటువంటి మార్గం ఏదన్నా ఉన్నదా అంటే భక్తి ఒకటే. ఆ స్వామిని చూడండి, ఆ చిరుదరహాసం. సశంఖ చక్రం సగిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమంటారు. ఒక కరంబు శంఖమును ఒక కరాన సుదర్శనంబు వే తక్కగబూని లోకమును చల్లగ రక్షణ చేయుచున్ వడిన్ దిక్కని నిన్ను నమ్ముకొను దీనులగా చెడు బద్ధ కంకణ ఎక్కడనైనా నీవే కదా దేవర సూచిన వెంకటేశ్వర. ఎక్కడున్నాడు భగవంతుడు? అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ సద్యోత చంద్రాత్మలన్ కలడ ఓంకారంబునన్ అంటాడు భాగవత పురాణంలో పోతన మచ్చుడు ప్రహ్లాదముకత. భగవంతుడు లేని చోట ఎక్కడున్నది? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తులో నిండారి మెండారి ఉన్నాడు స్వామి. అటువంటి స్వామి రక్షకుడు. జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అటవ్యాం నారసింహశ్చ సర్వత పాతుకే శివ అంటారు. వరాహావతారం జలే రక్షతు వారాహ నీళ్లల్లో రక్షిస్తాడు. స్థలే రక్షత వామన భూమండలం మీద వామనావతారంతో కాపాడతాడు. ఎలా కాపాడాడు? ఇందుగలడు అందులేడని సందేహమలదనే భగవంతుడే వామనావతారంలో ఇంతింతై వడుడింతై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయిద మండలాకుండ కళ్ళంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయ్యై ధ్రువునిపైనంతై సత్యపదోన్నతుండకు బ్రహ్మాండాంత సంబర్ధి అయి వామనావతారంలో చెబుతాడు పోతనామాచ్యుడు. ఎంత ఎదిగాడంటే స్వామి ఇంత అని చెప్పడానికి వీల్లేనంత ఎదిగాడు. దేని కొరకు? ఇక్కడ ఒక మాట చెబుతాడు, భక్తులారా తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా చేతవ్వాలి మనకి అని. ఇవ్వటమే కాదు తీసుకోవడానికి కూడా సిద్ధపడాలి. ఇచ్చినా పుచ్చుకున్నా రెండూ కూడా సమాజ హితానికి మేలైనప్పుడు ఆ ఇచ్చి పుచ్చుకోవటం వల్ల ఉండేటటువంటి మంచి సమాజాన్ని మరింత మంచి మార్గంలో నడిపిస్తుందని వామనావతారం చెబుతూ ఉన్నది.
అలా స్థలే రక్షత వామన అటవ్యాం నరసింహశ్చ. ఇక అడవులలో ఉన్నటువంటి చోట నరసింహావతారం. మనం సహజంగా చూసినట్లయితే నరసింహావతారం అన్ని దేవాలయాలన్నీ కూడా కొండల్లో గుట్టల్లో ఉంటాయి ఎక్కువగా. అలా అటవ్యాం నరసింహశ్చ సర్వత పాతుకేశవ, అంతటా కూడా రక్షించేవాడు భగవంతుడు. ఈ కలియుగములో కలం వెంకటనాయక. అందుకనే బ్రహ్మాండ స్కాంద పురాణములు వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పడం జరుగుతున్నది. ఆ విధంగా సర్వాంతర్యామైనటువంటి భగవంతుని వేడుకోవటం, సేవించటం, అర్థించటం భక్తి ప్రధానం. అందుకనే వేదవ్యాసుల వారంటారు, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఏ విధంగా వేడుకున్నా భగవంతుని చేరటమే ప్రధానం. అందుకనే ఆయన వలననే, ఆయన కొరకే, ఆయన చేతనే. ఎవరు ఆయన? నారాయణనే, నమక్కే, నారాయణుడే అనేటటువంటి భావన కలగాలి. ఆ శ్రీమన్నారాయణుడే, ఆయన తప్ప అన్యము శూన్యము. ఆ వెంకట నారాయణుడు ఆడేవాడు, ఆడించేవాడు, పాడేవాడు, పాడించేవాడు, కదిలేవాడు, కదిలించేవాడు, నడిచేవాడు, నడిపించేవాడు, అన్నీ తానే, అంతటా తానే ఉన్నటువంటి భగవంతుడు సర్వాంతర్యామి. అటువంటి మహానుభావుడు ఈనాడు రక్షాబంధనాన్ని అనుగ్రహిస్తున్నాడంటే అందరినీ రక్షిస్తాననే దీక్షా తత్పరుడవుతున్నాడు. అందుకనే సకల లోక పాలకుడైనటువంటి మహానుభావుడు అర్చక స్వామివారు స్వామి యొక్క దివ్య చరణారవందములచ్చంత శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వామివారి దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం. స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఇక రక్షించే విధానంలో శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహాకవి అంటాడు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. రక్షించమని వేడుకోవటమే కాకుండా రక్షించేటటువంటి స్వభావం మనలో ఉండాలి. మహాభారతంలో తిక్కనామార్చుడు అంటాడు, శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కావగవలయన్ కరుణాపరుల తరంగిది ఇరవగు సరిగావు దీనికే ధర్మం బుల్లని. తదుపరి అర్చక స్వామి వారు ఉభయ దేవేర్ల వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించబోతున్నారు. అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి, పుష్ప సోయగముతో పుష్ప సౌరభముతో ఆనందంగా ఉన్నది అమ్మవారు. ఆనంద నిలయవాసుణ్ణి ఆనందంగా చేపట్టేటటువంటి ఆనందం అమ్మవారిలో కలుగుతుంటే వీక్షించే భక్తులకు అది మహదానందమై పరమానందమై గోవిందం పరమానందం అనేటటువంటి భావన. అందుకనే ఆ తల్లిని వేడుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది. లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటక్షలద్వయోద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం అని ఆ అమ్మవారిని వేడుకోవాలి. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మన చెంత. అలా ఉన్నప్పుడు స్వామి కటాక్షం కూడా కలుగుతుంది. కాబట్టి అమ్మవారు నిరంతరము కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాత్సల్య పూర్ణ హృదయ అంటారు. అందుకని అమ్మవారి వైభవం విశేషంగా అనేక పురాణాల్లో చెప్పబడుతూ ఉంటుంది. అఖిలాగమసార విదామ్యమినాం హృదయబ్జ తరంగ కుతూహలినీం. శ్రీదేవి అమ్మవారి వామహస్తానికి అర్చక స్వామివారు కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. నారీణాం వామహస్తంచ అంటారు. అదేవిధంగా మరొక దేవేరి భూమాత. వేదములు అంటున్నాయి మేదిని దేవి వసుంధరా అని. అదేవిధంగా ఈ భూమాత యొక్క వైభవం ఎంత గొప్పదంటే కవులు వర్ణిస్తారు. క్షమయా ధరిత్రి అని ఒక స్త్రీని, ఒక గృహిణిని భూదేవితో పోలుస్తారు ఓర్పులో. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి అన్నారు. ఒక ఇల్లాలు ఇంటి పనులు చేయటంలో ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి ఎట్లా ఓర్పుగా ఓపికగా అందరికీ అవసరాన్ని గుర్తించి పనిచేస్తుందో అట్లా చేయాలట. కరణేషు మంత్రి అన్నారు. సలహాలు సూచనలు ఇవ్వడంలో భర్తకి ఎటువంటి సలహాలు ఇవ్వాలంటే రాజ్యాన్ని పరిపాలించే రాజుకు మంత్రి ఎటువంటి మంత్రాంగాన్ని చక్కటి ఆలోచనలు ఇస్తాడో అలా ఇవ్వాలట. భోజ్యేషు మాత. ఆహారం భోజనం పెట్టేటప్పుడు, తన భర్తకు భోజనం పెట్టేటప్పుడు
అతనికి వివాహం కాకముందు తల్లి ఎలా అయితే లాలించి బుద్ధగించి అన్నం పెట్టిందో అలా అన్నం పెట్టగలగలట భోజ్యేషు మాత. ఇక రూపములో సుందరమైనటువంటి రూపంతో గృహలక్ష్మి అని పిలిపించుకోవాలట, లక్ష్మీదేవిలాగా భావన కలగాలి. ఇక ఓర్పులో క్షమయా ధరిత్రి, ఈ భూమాతో సమానంగా, అందుకనే ఓర్పుగా నేర్పుగా కుటుంబానికి చక్కటి తీర్పునివ్వగలిగినటువంటి గృహిణి. అందుకనే భూదేవికి ఎంతటి ఓర్పు ఉన్నదో, ఓపికన్నదో, అంతటి ఓర్పు ఈనాటి కళ్యాణోత్సవాన్ని వీక్షించే గృహిణులందరికీ లభించాలని అర్చక స్వామి వారు భూమాత యొక్క వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే వారందరికీ కూడా ఓర్పు, ఓపిక ఈ రెండు అమ్మవారు కలిగిస్తుందని భావన. అంత మాత్రమే కాకుండా కమలనాభుని వేణుగాన సుదంబుదిన్ మునిగి తేలిన పరిపూత తేహా అంటారు కవులు. మాతలకు మాత సకల సంపత్ సమేత భూమాత అని. తదుపరి అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహిస్తున్నారు. వైఘాన సాగమని చెబుతున్నది అర్చకస్సు హరిస్సాక్షాత్ చరరూపీన సంశేహ అని. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహిస్తూ ఉన్నారు. సర్వరక్షకుడైనటువంటి స్వామివారి నిత్య కళ్యాణోత్సవాన్ని భక్తితో నిర్వహించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. భగవంతుడి అనుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కటాక్షించమని వేడుకుంటూ అర్చక స్వామి వారు సమస్తమైనటువంటి భక్తజనావళి పక్షాన కూడా వైఘాన భగవత్ శాస్త్రోక్త రీత్యా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది రక్షాబంధన కైంకర్యం. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రులను ఆహ్వానిస్తూ హోమ కైంకర్యానికి నాందీవాచకం పలుకుతున్నారు అర్చక స్వామి వారు. యజ్ఞ యాగాలు జరిగేటటువంటి చోట దేవతలు సుప్రసన్నమవుతారనే పౌరాణిక నేపథ్యం కాబట్టి అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం, ఆ హోమ కైంకర్యాన్ని వీక్షిద్దాం, అగ్నిహోత్రుని దర్శిద్దాం, తదుపరి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. గాయత్రీం ప్రోక్ష్యాం షణ్మాత్రం ఉల్లేఖ్య ఏకాయాం స్కంధమావాహ్యామి కననే పితృమావాహ్యామి మండలే ఓం భూ బ్రహ్మాణమావాయామి ప్రజాపదమావాయామి హిరణ్యగర్భమావాయామి పితామహమావాయామి బ్రహ్మణే నమః సర్వోపచారభ్యశ్చ ఇదమాసన తాతారిందో ఇందమావాయామి సోమమావాయామి యజ్ఞాంగమావాయామి ఇందుమావాయామి చంద్రమావాయామి సోమాయ నమః సర్వోపచారభ్యశ్చ ఇదమాసన బ్రహ్మం ప్రోషిష్యామి ఆజమానోస్తు సదృశి నాగం జాతే సోమం ప్రోక్ష సోమం ప్రోషిష్యామి ఆజమానోస్తు సదృశి నాగం జాతే ఓం ప్రోక్ష పాత్రాదావమ పృథివే అంతరిక్షాయ స్వాహిష్టోస్తే దక్షిణ విష్ణోస్తు పశ్చిమ విష్ణుమావాయామి
ృణామే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమకైంకర్యాన్ని వీక్షించాం.
యజ్ఞయాగాలు జరిగేటటువంటి చోట దేవతలు సుప్రసన్నమవుతారని పౌరాణిక నేపథ్యం. ఈ తిరుమల గిలులలో, ఈ కొండలలో, ఈ కొనలలో ప్రకృతి రామణీయకతను సంతరించుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల గిరిరాయ. కొండల కోనేటి రాయ అంటారు. కొండలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అని ఈ స్వామిని మనం స్తుతిస్తాం. ఒక్కసారి మనం వీక్షిస్తే తిరుమల దివ్యక్షేత్ర దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. ఈ నిత్య కళ్యాణోత్సవంలో మన ఇంట ఉండి మనం ఉన్న చోటు నుండే తిరుమలను దర్శిస్తూ ఉన్నాం. ఇది ఎంతటి అదృష్టం! తిరుమల విభవంబు తిలకింప శక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా. ఒక్కసారి తిరుమల అంతా కూడా దర్శిస్తున్నామంటే స్వామి అనుగ్రహం. ఈ తిరుమల దివ్యక్షేత్రములో మనకు కనిపించేటటువంటి ఈ వృక్ష సంపద అంతా కూడా ఋషి సంస్కృతి. ఇక్కడ ప్రతినిత్యము గోవిందనామం వినిపిస్తూ ఉంటుంది, ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ ఉంటుంది. ఇది స్వామి పుష్కరిణి. ఈ స్వామి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వర్తించుకుంటాడు స్వామి. ఆ విధంగా ఇంతటి మహామహిమాన్వితమైనటువంటి తిరుమల క్షేత్రంలో వేంచేసిన స్వామి నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతూ ఉండగా అర్చక స్వామి వారు స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యా వీక్షణము అని చెప్పబడే ప్రథమ వీక్షణ కైంకర్యానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అనేక రకములైనటువంటి పుష్పమాలల చేత అలంకరించబడినటువంటి అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి స్వామి ఒకవైపున, స్వామివారు చేపట్టబోయేటటువంటి అమ్మవారు మరొక వైపున, ఇరువురి మధ్యన ఒక ఆచ్ఛాదన. ఆ తెర తొలగితే ఒకరిని ఒకరు పరస్పరముగా ఒకపరి ఒకపరి ఒయ్యారముగా చూపులు కలిసిన శుభవేళలో అమ్మవారులేం చెబుతారు స్వామివారికి, స్వామి ఎందరో భక్తులు అనేకానేక ప్రాంతములలో ఉండి నిన్ను గోవిందా అని పిలుస్తున్నారయ్యా, విన్నపాలు వినవల వింత వింతలు అని. ఆ భక్తుల విన్నపాలని విని వారిని అనుగ్రహించవయ్యా, ఆ పనులైనటువంటి వారినందరినీ కూడా రక్షిస్తానని చెప్పావు కదా, ఆ మాట కట్టుబడ్డటువంటి మహానుభావ అని అమ్మవారులు చెబుతారు. ఇక్కడ స్వామివారికి మనకి మధ్య కూడా ఒక ఆచ్ఛాదనం ఉన్నది, ఒక అడ్డం. అదే అహం, నేను, నా వలన, నా చేత అనేటటువంటి భావన. ఈ అహం అనేటటువంటి ఈ అహంకారము మనని ఎంత స్థితికి దిగజారుస్తుందంటే అంతటి దయనీయ స్థితికి మారుస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించుకున్నామో భగవంతుడి మమకారం వెంటనే పెరుగుతుంది, తద్వారా భక్తి భావన కలుగుతుంది, ఇతరులకు ఉపకారం చేయాలనేటువంటి సమాజహిత వైశిష్యం మనలో కలుగుతుంది. అందుకని అహంకారాన్ని తగ్గించుకుని స్వామి యందు మమకారాన్ని పెంచుకుంటే సమాజ ఉపకారానికి మనం పాత్రులమవుతాం. అలా చేయమని స్వామి మనందరికీ కూడా తాను ఆచరిస్తూ, అది కృష్ణావతారమా రామావతారమా, తరములు మారినా అవతారములు మారినా ఆయన చేసింది అదే, పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు. కాబట్టి అలాంటి స్వామి నవనవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని అలంకరించుకుని మనందరికీ దర్శన అనుగ్రహాన్ని ఇస్తుంటే, గృహిణి గృహముచ్చత అన్నట్లుగా తనకు జరిగే మర్యాదలన్నీ కూడా అమ్మవార్లకు కూడా జరుపుతాడు స్వామి. గృహస్థాశ్రమంలో అదే విశేషంగా చెప్పబడింది. ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి శ్రీదేవి అమ్మవారికి, ఓర్పును ప్రసాదించేటటువంటి తల్లి భూదేవి అమ్మవారు, ఉభయ దేవేర్లకు కూడా పట్టు వస్త్ర సమర్పణ విశేషంగా అర్చక స్వాముల వారు సమర్పిస్తూ ఉన్నారు. ఇది మర్యాద. మర్యాద తెలిసినటువంటి మహామహిమాన్వితుడు భగవంతుడు, మర్యాదా పురుషోత్తముడుగా పిలువబడతాడు. అటువంటి స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో భక్తులారా చేతులు జోడించి నమస్కరిద్దాం. అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదాన కైంకర్యం నిర్వహించబడుతూ ఉన్నది. ఈ కన్యాదాన కైంకర్యంలో అర్చక స్వాముల వారు మహాసంకల్పయుక్తమైనటువంటి స్వామివారి అమ్మవారి గోత్ర ప్రవర్ణలను పఠిస్తారు. భక్తిగా విందాం, భగవంతుడే సరస్వమిని భావిద్దాం, గోవిందనామంతో వేడుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గోవిందనామే తారక మంత్రం.
పరిభ్రమాణాయ మానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకరమే వ్యక్త మానహంకారపతి వ్యాపస్తేజ వాయురాకాశాద్వైరారానుదే అస్మిన్ మహద్ బ్రహ్మాండ మండలే ఆధార శక్తి గౌర్మానంద ప్రణవే క్షీరసాగరే శ్వేత దివ్య మండప గజోపరి ప్రతిష్ఠస్య అతల వితల సుతల దళాతల సాతల మహితల సప్త పాదాలస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యే షల్లోకా నామతమ భాగే మహానాళాయ పరిరాజ శేషస్య సాస్త్రపణా పరిమండల మండితే దిగ్ఘండి దుండో దండో నమ్మితే లోకా లోకైకణమితే లవనాద సప్త సాగరే పరమతే జంబో ప్రజాద సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాద సప్త కుల పరమత విరాజతే హేమకూటాఖ్యాద ఇంద్ర ప్రస్థాద నవగండాత్మకే హరిపుష్ట కింపురుడైరా వదానామింద్ర ప్రస్త్రమణక పాంచజన్య సింహలలబ్దకే పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబోద్వీపే భారతవర్షే భరత ఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమజ్జరేకాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశ పూర్వేషాం ధ్వసాపరేషాం తద్వంశ్యానాం పితృణాం జనకాధిపత్యీర్యామోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారుప్త సామిత్త సాయుధ్య పద ఇత చతుర్విధ మోక్ష పర సిద్ధ్యత్వం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యత్వం ఆధార శక్తి గౌరమావృతి రుగ్మణి చత్రికాశ్చ పావృతి కోటి జాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘనసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫల ప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే హస్త శ్రీమనాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్రదాసార్గ నంద కౌమోదకి పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైగానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరిత బాస్పద్య పాద్మాజ త్రయాదృశయ ప్రవ్రాంగత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రబద్ధమా సంఘర్షణావతారస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణోత్నత్రే ఆంగిరస్పద్యపాద్వాజత్రయాదృశ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిద వేద ప్రవర్తమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయ కర్మణో విధవశాత్ ఉత్పస్థిత లయకార్థమానసు స్వకీయమానస్య హే మహావిష్ణో పరవాసుదివసన్మణ పౌత్రాయ ఆంగిరస బారస్పద్యపాద్వాజత్రయాదృశ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికటమనవాజ పరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపా పరమాసుదేవస్య హే మహావిష్ణో ఆది నారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరిత బారస్పతి పాద్వాజ త్రయాదృశ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కిరీట దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాత్మదివ్వన లావణ్య తేజోరత్నాకరాయ సకల వేదాసాకాధ్యాయినౌ అఖిల లోక పవిత్రపుత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ భార్గవతానువాప్నానర్వైదుల పంచారుష ప్రవరాన్విత భార్గవత గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగన సంశయవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందకరాత్మికాం మూల ప్రకృతిభూతాం ఉత్తర పల్గుణి నక్షత్రే కన్యా రాసో జాతాయ మాం శ్రీదేవీ నామ్నీ కన్యా ఋణీమహే ఋణీత్వం దాస్యామి చతుర్వేదాసాకాధ్యాయిని కాశ్యపావస్తారణే ద్రోత్రియారుషియ ప్రవరాన్విత కాశ్యపత గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంశయవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అదో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయ మా భూదేవీ నామ్నీ కన్యా ఋణీమహే ఋణీత్వం దాస్యామి
కన్యాం కనక సంపన్నాం అర్చకస్వామి వారు ఇప్పుడే పఠించారు. కన్యాదానంలో విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చే కన్యాదానం. అర్చకస్వామి వారు మాంగళ్యాలకు తిరుమంజన నిర్వర్తిస్తూ ఉన్నారు పవిత్రమైనటువంటి ఆకాశగంగా జలములతో. కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ అన్నారు. చూడండి భక్తులారా, ఆ జలము ఏ విధంగా జాలువారుతున్నదో, మనలో భక్తి అలా కలిగి అమ్మవారిని స్వామివారిని కలిపి వేడుకునేటటువంటి శుభవేళ ఇది. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కళ్యాణాన్ని వీక్షిస్తూ గోవింద అనుకోవటం భక్తులుగా మన ధర్మం కదా. ఏ ఇంట గోవింద నామం వినిపిస్తుందో ఆ ఇంట గోవిందుడి సాక్షాత్కారం ఉంటుంది. గోవింద అనినంత మా వింద వైవచ్చి ఆనందమందించు ఆదిదేవా అని స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించటం అదృష్టం. కొన్ని కొన్ని చోట్ల మనం గమనించినట్లయితే స్వామివారి కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజను వీక్షించి మాంగళ్య ధారణ చూచి కర్పూర నీరాజనాన్ని దర్శించిన తర్వాతే భోజనం చేసే అలవాటు మాకుంది అని చెప్పుకునే భక్తులు ఎందరో ఉన్నారు. అటువంటి వారందరి కోసం సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుల ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ కళ్యాణోత్సవాన్ని నిరంతరము వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. స్వామిని వేడుకోవటం మన ధర్మం. గృహస్థాశ్రమం విశేషంగా చెప్పబడుతుంది భారతీయ సంస్కృతిలో. మానవ జీవన గమనము నాలుగు ఆశ్రమ ధర్మాలను బట్టి నడుస్తూ ఉంటుంది. మిగిలిన మూడు ఆశ్రమ ధర్మాలకు ఆశ్రయం ఇచ్చేది గృహస్థు. గృహస్థును ఆశ్రయించే తల్లి తండ్రి గురువు దైవము. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథి దేవోభవ వీటన్నింటినీ కూడా తాను ఆచరించి 10 మంది చేత ఆచరింప చేయగలిగినటువంటి వాడు సమున్నతమైనటువంటి గృహస్థగా వెలుగొందేటటువంటి స్వామివారు. శ్రీరామచంద్రుడు వనవాసం చేసేటప్పుడు 14 వత్సరములు ఎందరో ఋషులు ఒకవైపున దుష్ట సంహారం చేస్తూనే మరొక వైపున ఋషి సంస్కృతిని కాపాడాడు. శరణు అని వేడుకున్నటువంటి ఎవరికైనా శరణిచ్చాడు. బాధల్లో ఉన్నటువంటి సుగ్రీవుడికి తనతో అతనితో మైత్రిని సలిపి అతనికి సహకరించాడు. అత్యంత బలగర్వంతో విర్రవీగుతున్నటువంటి వాలిని మట్టుబెట్టాడు. నిరంతరము నీవు తప్ప అన్యము శూన్యము అని వేడుకున్న హనుమంతుడికి ఆశ్రయమిచ్చి అనుగ్రహించాడు. ఇలా తన గృహస్థాశ్రమ ధర్మాన్ని ధర్మయుద్ధంగా ధర్మబద్ధంగా ధర్మయుక్తంగా నిర్వహించాడు. అవసరమైన చోట ధర్మయుద్ధాన్ని నిర్వహించాడు. అలా చేశాడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అని మనని పొగిడేది మన బంధువులు మిత్రులు కాదు సుమా భక్తులారా. శత్రుస్థానంలో ఉన్నవాళ్ళు నిజంగా మెచ్చుకుంటే అది నిజమైనటువంటి పొగడ్త. అలా చేశాడు మారీచుడు. రామో విగ్రహం ధర్మ అన్నాడు. రాముడు యొక్క నిజమైనటువంటి ధార్మికత అక్కడ మనకు కనపడుతుంది. అది గృహస్థాశ్రమం ద్వారా. సీతాదేవి కూడా రాముణ్ణి వెన్నంటి ఉన్నది. ధర్మాన్ని తెలిసి ధర్మపత్నిగా విరాజిల్లుతూ ధర్మ కార్యనిర్వహణలో తన పతిదేవుని అనుసరించింది జానకీదేవి. జనక మహారాజు రామచంద్ర నీకు ధర్మ కార్యనిర్వహణలో తోడ్పడుతుంది అని జానకీదేవిని రామచంద్రుడికి కన్యాదానం చేస్తే తండ్రి మాట నిలబెట్టుకోవటం కోసం రామచంద్రుడు వనవాసానికి పోతుంటే తన తండ్రి యొక్క పేరును నిలబెట్టడం కోసం
ఆ జనక మహారాజు కుమార్తె జానకి తండ్రితో తండ్రి మాట కోసం రామచంద్రుడితో కలిసి నడిచింది. అది 7 అడుగుల అనుబంధం, ఏనాడో వేసిన బంధం అనేది. కలలోనైనా ఇలలోనైనా సంపత్తేచ విపత్తేచ మహతాం ఏకరూపత అనేటటువంటిది జానకి రాముని చూచి నేర్చుకోవాలి. అందుకనే జగదానందకారక జానకీ మనోనాయక అన్నాడు త్యాగరాజస్వామి. అది రామావతార విశేషం. ఇక కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికీ ఆ మహానుభావుడు ఆ రుక్మిణీదేవి అడిగింది, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబల దాన శౌర్య కరుణాసం శోభితు నిన్ను ఏ కన్యలు కోరరు? కొరదేమును రమాకాంతాలంబు. మహానుభావ, రూపము గుణము అన్నీ నీలో నిండి ఉన్నాయి కదా, నీ యందు నా మనసు లగ్నమైంది, నిన్ను చేపట్టాలనుకుంటున్నాను, నిన్ను భర్తగా పొందాలనుకుంటున్నాను, నా మనసులో ఉన్న భావాలన్నీ కూడా అగ్నిజ్యోతన ద్వారా నీకు కబురు చేస్తున్నాను, నన్ను అనుగ్రహించవయ్యా అని వేడుకుంటే అన్నీ విన్నటువంటి కృష్ణుడు వచ్చద విదర్భభూమికి చొచ్చద భీష్మకనుపురము అని చెప్పి కదలి వస్తాడు. ఆ సందర్భంలో భాగవత పురాణంలో రుక్మిణి కళ్యాణం విశేషం. భక్తులారా, వివాహం కానటువంటి కన్యలు ఇంట్లో ఉంటే పూర్వకాలంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఆ కన్యల చేత రుక్మిణి కళ్యాణం చదివిచ్చేవాళ్ళు, తద్వారా వారికి వివాహం అవుతూ ఉండేది. అంతటి మహత్వం ఉన్నది పురాణాల్లో, గ్రంథాల్లో, ఇతిహాసాల్లో పొందుపరచబడి ఉన్నాయి. అవన్నీ మనం ఈరోజున మర్చిపోతున్నాం, కానీ గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉన్నది. అందుచేత ఆ రుక్మిణీదేవి వేడుకుంటే ఆ పెద్దవాళ్ళు అందరూ అన్నారు, పెద్దల మాట విశేషం, తగిన చక్రి విదర్భరాజసుకుని తజ్జంబు వైదర్భకుని తగిన చక్రికి అని మా యొక్క మంచితనం ఏదన్నా ఉంటే ఈ రుక్మిణి కృష్ణుని కలుపుగాక అన్నారట. అలా పెద్దల మాట చేత, మంగళాశాసనముల చేత ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రుక్మిణీదేవిని చేపట్టాడు. అలా జరిగింది. ఇక కలియుగంలో ఆకాశరాజు తనయిత్రి పద్మావతీదేవిని గాంచి వలచి వలపించుతువో మహానుభావా, తొలిచూపులనే పద్మావతీదేవిందు మనసు లగ్నం చేసుకుని, నాయనా కృష్ణ నీ చిదివిలాసాలు అన్నీ చూచి ఆనందించాను, కానీ నీ వివాహం చూడలేదురా, నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా నాకు నేను చూసే భాగ్యం లేదంటే అమ్మా కలియుగంలో నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ యశోదాదేవి ఒకడు మాతగా ఆవిర్భవించింది. ఆమె నేతృత్వంలోనే పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరిగింది. ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని చేపట్టాడు మహానుభావుడు. ఇక్కడ కన్యాదాన ఫలం ఎప్పుడు ఎవరికి ఇచ్చాడని ఒకసారి మనం సింహావలోకనం చేస్తే, క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించిన లక్ష్మీదేవిని చేపట్టి సాగరుడికి సముద్రుడికి ఇచ్చాడు కన్యాదానం ఫలితాన్ని. త్రేతాయుగంలో జనక మహారాజుకి ఇచ్చాడు జానకీదేవిని చేపట్టి, ద్వాపరయుగంలో భీష్మక మహారాజుకి ఇచ్చాడు రుక్మిణీదేవిని చేపట్టి, కలియుగంలో ఆకాశరాజుకి ఇచ్చాడు పద్మావతీదేవిని చేపట్టి, ఈ రోజున ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని ఎవరెవరు వీక్షిస్తున్నారో వారందరికీ కూడా కన్యాదాన ఫలాన్ని మనం అడుగకనే ఇస్తాడు భగవంతుడు. అది భగవంతుడిలో ఉండే గొప్పతనం. మాంగళ్య పూజను నిర్వర్తిస్తున్నారు భక్తితో అర్చక స్వామివారు. 3 ముళ్ళ బంధం, 7 అడుగుల అనుబంధం, ఏనాడో వేసిన బంధం అంటారు. ఈ 3 ముళ్ళ బంధం ఏమిటంటే, వరుడు వధువు మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాడు. 1 ముళ్ళు వేస్తూ, నీ గోత్రాన్ని, నీ విధానాన్ని, నీ వంశాన్ని విడిచి నన్ను నమ్మి నా గోత్రంలోకి నా వంశంలోకి వచ్చావు కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని చెబుతూ 1 ముళ్ళు వేస్తాడు. 2 ముళ్ళు వేస్తూ, నా వంశాన్ని నిలబెట్టడం కోసం నీవు వస్తున్నావు కాబట్టి నీ వంశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా గౌరవ మర్యాదలు కలిగేటట్టుగా నీ ఇంటి అల్లుడుగా నా మర్యాదను నేను కాపాడుతాను అని చెబుతూ ఈ పెండ్లి కుమార్తె యొక్క వంశాన్ని గౌరవిస్తానని చెబుతూ 2 ముళ్ళు వేస్తాడు. 3 ముళ్ళు వేస్తూ, కష్టములో గాని సుఖములో గాని సంపత్తేచ విపత్తేచ మహతాం ఏకరూపత ధర్మేచ అర్తేచ కామేచ నాతిచరామి అంటూ 3 ముళ్ళు వేస్తాడు. అది 3 ముళ్ళ బంధం, 7 అడుగుల సంబంధం, ఏనాడో వేసినటువంటి అనుబంధం అని భావించినటువంటి దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అలా ఉండాలని చెబుతూ స్వామివారు ఈనాటి కళ్యాణోత్సవాన్ని వీక్షించిన ప్రతి ఒక్క భక్తునికి, ప్రతి ఒక్క గృహస్థుకి, ప్రతి ఒక్క గృహిణికి తన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ మాంగళ్యాలు దర్శించుకోండి, మాంగళ్య పూజను భక్తితో వీక్షిద్దాం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. అర్చక స్వామివారు ఉభయదేవేర్ల గళసీమలో మాంగళ్య ధారణకు సన్నద్ధమవుతున్నాడు. లక్ష్మీరమణ గోవిందా గోవిందా,
ధాత్రీ రమణ గోవింద గోవింద. మాంగళ్య ధారణం జరుగుతున్నది. మాంగళ్యం తంతునానైనా లోకరక్షణ హేతున అంటారు అర్చక స్వామివారు. లోకములో ఉన్నటువంటి వారందరినీ రక్షించడం కోసం నేను నీకు మాంగళ్య ధారణ చేస్తున్నానని స్వామి చెబుతాట శ్రీదేవి అమ్మవారికి. ఐశ్వర్యప్రదాయనైన తల్లి. అదేవిధంగా మరొక దేవేరైనటువంటి భూదేవి అమ్మవారు మాంగళ్యం తంతునైనా జీవరక్షణ హేతున ఎందరో జీవులు నిన్ను ఆశ్రయించి ఉన్నారు, ఎందరో ప్రాణులు ఎందరో నిన్ను ఆశ్రయించి ఉన్నారు, వారందరినీ రక్షించే కారణం చేత నిన్ను చేపడుతున్నాను అన్నాడు. అలా ఉభయ దేవేరుల గళసీమలో మాంగళ్యధారణ చేసి అయ్యవారు అయ్యారు ఒక ఇంటి వారుగా. ఎందరో గృహస్థులకు ఆదర్శప్రాయమైనటువంటి సమున్నత గృహస్థుగా గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా ఇలా ఉండాలని ఆచరించి చెప్పేటటువంటి మహానుభావుడు ఈ నిత్య కళ్యాణోత్సవంలో మాంగళ్య ధారణ చక్కగా నిర్వర్తించాడు. తదుపరి ఆనందప్రదమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకోబోతూ ఉన్నాడు. ఆ స్వామిని దర్శిద్దాం సంకీర్తన.
ఆనమదే నమగ్నస్తా సహస్తే నమగ్నస్తా దేవసాదప్రాసావే
इंद्राय जुहोमि स्वाहा पश्चिम उत्तर ग्रंथ्य यदेवानां तन्मे अस्तु त्रयायुधम् दीर्घायुत्वाय बलाय तदाय तदा वर्षते नमः ओं नमः कार्येन वाचा मनसेन वा विद्वान्नाम प्रदेशं भवान् करोमि यज्जत सकलं परस्मैश्चेमन् नारायणाय समर्पयामि सर्वं ते श्रीनिवासार्पणमस्तु अग्निमुद्वासयामि आगस्तमुपगस्यामि सुप्रीतः सुप्रसन्नो वर्गो भवन्तु नानत्रलिप्तमात्राणि समदोषानुवृत्त्यैव अग्निगायत्री जपं करिष्यामि करोमि यज्जत्सकलं परस्मै नारायणायेति समर्पयामि अनि ఏది సమర్పించినా భగవంతుడికి సమర్పణ భావనతో సమర్పించాలి. అర్చక స్వామివారు జపరూపంలో విజ్ఞాపన చేసుకుంటున్నారు. అన్నమాచార్యుల వారు అంటారు, అన్ని మంత్రములిందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము అని. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరి ప్రహ్లాదుడు పలికే నరసింహ మంత్రము, ధ్రువకుమారుడు చెప్పే వాసుదేవ మంత్రము అని. ఏ మంత్రమైనా భక్తితో మననం చేస్తే భగవంతుడి అనుగ్రహం మంత్రాదినంతో దైవతం అన్నారు. కాబట్టి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అనే భావనతో ఈ కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని నిర్వర్తించారు.
యజ్ఞ యాగాలు జరిగేటటువంటి చోట దేవతలు సుప్రసన్నమవుతారని పౌరాణిక నేపథ్యం. ప్రతి చోట కూడా ఒక సత్ఫలం ఉంటుంది. ఇక అగ్నిహోత్రుడు ఎంతటి పవిత్రుడంటే అగ్ని సాక్షిగా అని మనం అనుకుంటాం. అగ్నిని మించినటువంటి విధానం మరొకటి లేదు. అటువంటి అగ్ని యజ్ఞయాగాలలో హోమ కైంకర్యాల్లో ప్రధాన భూమికను పోషిస్తాడు. అర్చక స్వాముల వారు సభక్తిపూర్వక ఆధ్యాత్మిక సంస్కారయుక్తమైనటువంటి నమస్కారాన్ని తెలియబరుస్తున్నారు. ఇట్టి శుభవేళ స్వామిని యజ్ఞరక్షకుడుగా భావించాలి మనం. యజ్ఞో యజ్ఞపతి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన విష్ణు సహస్రనామం చెబుతున్నది. కాబట్టి యజ్ఞరక్షకుడుగా భావించి గోవిందాన్ని పిలుద్దాం. యజ్ఞరక్షక గోవింద 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 అనే పదంలో ఉండే మాధుర్యాన్ని గుర్తించి గోదాదేవి కూడా కోడారై విల్లింసేర్ గోవింద అన్నది. విష్ణు సహస్రనామ మహావరాహో గోవింద అంటున్నది. ఇప్పుడు మనం దర్శిస్తున్నాం వారణ మాయిరం. నారికేళ ఫలాలు పూర్ణ ఫలం అంటారు వాటిని కదిలిస్తూ. ద్రవిడ సాంప్రదాయంలో విశేషించి తమిళనాట ఈ పూర్ణ ఫలాలు నారికేళ ఫలానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ పూర్ణ ఫలాలు ఇస్తారు అందరికీ కూడా. నారికేళ ఫలాలను ఇస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రాంతంలో అరటి పండ్లను ఇస్తూ ఉంటారో ఆ విధంగా ఈ పూర్ణ ఫలాన్ని ఇస్తూ ఉంటారు. ఏమిటి దీని ఆంతర్యం అంటే అది విశేషం. అందుకని ఇక్కడ పూర్ణ ఫలాన్ని ప్రధానంగా పెట్టుకున్నారు. గోదాదేవి స్వప్న వృత్తాంతమైనటువంటి వారణం ఆయన నిర్వహించారు. అంటే కలలో దర్శించిన స్వామి అనుగ్రహాన్ని ఇనలో పొందటం విశేషం. అలా 1000 అనుగులతో మంగళ వాయిద్యములతో ముత్తైదువులతో రాగా స్వామి తన వివాహమాడినట్టుగా స్వప్నమునో దర్శించి ఆ స్వప్నాన్ని నిజం చేసుకుని కళని ఇలలో నిజం చేసుకున్నటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని వీక్షించాం. తదుపరి పుష్పమాలా పరివర్తనం. కొండమీది పూలన్నీ కొండల రాయని కోసం అతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం భక్తులారా. మనము ఎక్కడ ఉన్నా ఎంత దూరాన ఉన్నా దూరము ప్రధానము కాదు, భక్తి భావన ప్రధానమనే భావనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములో ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ గోవిందనామ వాక్కుసుమాలను స్వామివారికి సమర్పిద్దాం. ఒక్కసారి భక్తులారా, గోవింద అనటానికి ఒక సమయం లేదు. సూర్యుడు ఉదయించడానికి ఒక సమయం ఉన్నది, చంద్రుడు ఉదయించడానికి ఒక సమయం ఉన్నది, పుష్పం వికసించడానికి ఒక సమయం ఉన్నది. కానీ గోవింద అని పిలవటానికి ఈ సమయం ఆ సమయం అనేటటువంటిది లేదు. ఎప్పుడైనా సమయం ఆసన్నమై గోవింద అని పిలవటమే మన ధర్మం. కాబట్టి ఈ పుష్పమాలా పరివర్తనాన్ని అర్చక స్వామివారు అత్యంత భక్తితో నిర్వర్తిస్తూ ఉంటే మన మనస్సులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనలన్నీ కూడా గోవిందనామ వాక్సుమాలగా మార్చి స్వామికి సమర్పిద్దాం. గోవిందనామాన్ని పలుకుదాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని గోవింద అంటే స్వామి ఆనందపడతాడు. శ్రీదేవి అమ్మవారి నుండి స్వామివారికి, మరలా స్వామివారి నుండి భూదేవి అమ్మవారికి పుష్పమాలా పరివర్తన నిర్వర్తిస్తూ ఉన్నారు. పాలలో పంచదార కలుస్తుంది. తీయదనం దేనివల్ల వచ్చింది? రెండూ సమ్మిళితం అవటం వల్ల. పంచదార కేవలం తీయగా ఉన్నా అది రుచించదు, పాలు విడిగా తాగలేం. కాబట్టి అలాగే దాంపత్యం కూడా అలా ఉండాలని చెప్పడానికే పుష్పమాలా పరివర్తనం. ఆ పుష్కరిని చూడండి, స్వామి పుష్కరిణి పరమ పవిత్రమైనది. అటువంటి పుష్కరిణిలోనే ఈరోజు సాయంత్రం స్వామివారు, విశేషించి రుక్మిణీ సమేత కృష్ణస్వామివారు తెప్పలలో విహరిస్తారు. ప్లవోత్సవం అనే తెప్పోత్సవాన్ని కూడా మనం సాయంత్రం వీక్షించబోతున్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో.
ఉంటుంది.